Welcome back to our channel, Aparna's Lifestyle. Hi friends, andre ela unnaru? Present nenu vachesi Tanga Valley ane maa quarters lo unnanu. So mee questions ki na answers ani cheppi nenu oka video chestunnanu. Ippudem cap pettakaledu. First 1 week lo vache 1 week lo baaga konjam cap pettu unnanu. Konjam uneasy ga anipinchindi. Ippudu alavata ayipindi. So ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హెచ్ఎం ఎందుకు చేశారు? నేను ఇక్కడ కొన్ని రాసుకున్నానండి, కమెంట్లో కమెంట్ చేసినవి. హెచ్ఎం ఎందుకు చేశారు? కరెక్ట్గా నేను వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి అవుతుంది, పిల్లలు ఏడ్చడము ఏదో ఒకటి. ఇప్పుడు గాడి వచ్చింది అంటే రేషన్ ఇస్తారనమాట, ఆర్మీ క్వార్టర్స్లో ఉన్నాం కదా. ఇప్పుడు వెళ్ళి నేను ఆ కూరగాయలన్నీ తీసుకురావాలి, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. ఎవ్రీ వీక్ వెన్స్డే ఆర్ థర్స్డే ఇలా గాడి వస్తుంది, మనకు ఇస్తారనమాట ఎగ్స్, మిల్క్, కూరగాయలు ఇస్తారు. మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హెడ్ షేవ్ ఎందుకు చేయించుకున్నారు, రీజన్ ఏంటి? మా సైడ్ అందరూ పిల్లల వెంట్రుకలు అప్పుడు చేయించుకుంటారు. సో మా విలేజ్లోనే నా ఫ్రెండ్ రాజా, రమణమ్మ, విజయ్ అక్క, తులసక్క అందరు చేయించుకున్నారు. మా సైడ్ అందరు చేయించుకుంటారండి, అలా గుండు అందరు చేయించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎందుకు ఏడ్చారు? నేనేం ఏడవలేదండి, నేను నా ఇంట్రెస్ట్తోనే నేను గుండు చేయించుకున్నాను. సో నేనైతే ఏడవలేదు, వాళ్ళకి ఎవరికి అలా అనిపించినట్టుంది ఏడ్చినట్టు, అలా ఏం లేదు. నా ఇంట్రెస్ట్ అంటే నేను ఎప్పటి నుంచో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎప్పటి నుంచో ఫిక్స్ అయి ఉన్నాను పిల్లల వెంట్రుకలకి గుండు వస్తే పక్క ఇవ్వాలి అని చెప్పి. నేను ఇంకా చోటు పుట్టు వెంట్రుకలప్పుడు ఇవ్వాలని అనుకున్నాను. మా అమ్మ ఇప్పుడే వద్దులే, ఇద్దరు అదే ఇద్దరు పిల్లలు అయిపోయాక మళ్ళీ సెకండ్ బేబీకి ఇద్దులే అని చెప్పి ఆపింది, లేదంటే ఫస్ట్ అప్పుడే ఇచ్చేదాన్ని. సో అప్పుడు హాఫ్ ఇయర్ ఇచ్చాను, ఇప్పుడు వచ్చి హెడ్ షేవ్ అందరం ఫ్యామిలీ చేయించుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చోటుకి హాఫ్ ఇయర్ ఇచ్చి పాపకు ఎందుకు హెడ్ షేవ్ చేయించారు? ఎందుకో ఈ క్వశ్చన్ అంటే వెరైటీ ఉంది. చోటుకి హాఫ్ హెయిర్ ఇచ్చి పాపకి ఎందుకు హెడ్ షేవ్ చేశారు? ఇప్పుడు కూడా హెయిర్ ఇవ్వచ్చు కదా. నేను ఆల్రెడీ హెడ్ షేవ్ చేయించాలని ఫిక్స్ అయి ఉన్నాను, అప్పుడు అమ్మ వద్దని చెప్పింది, సెకండ్ బేబీకి ఇద్దులే ఇప్పుడు వద్దు అని చెప్పింది. సో నేను సెకండ్ బేబీకి హెడ్ షేవ్ చేయించాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా ఫ్రీగా ఉందా? చాలా ఫ్రీగా ఉందండి. హెయిర్ ఉంటే హెయిర్ చిక్కులని ఆయిల్ పెట్టాలి, ఫుల్ చాలా టైం టేకింగ్. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. ప్రజెంట్ వచ్చేసి నేను సర్సోమ్ ఆయిల్ అని చెప్పి మా క్యాంటీన్లో దొరుకుతుంది, ఇది యూజ్ చేస్తున్నాను నాకు పిల్లలకు. కానీ హెయిర్ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు, చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ రీషేవ్ చేయిస్తున్నారా, కంటిన్యూ చేస్తారా? అది రీషేవ్ అయితే చేయించట్లేదండి, ఇప్పుడే 1 మంత్, ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు, 13th కి 1 మంత్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నా హెయిర్ అయితే ఇలా ఉంది, ఇంత వచ్చేసింది. ఈ 13th కి 1 మంత్ అవుతుంది చేయించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి నుంచైనా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ గురించి అడుగుతూ ఉన్నారు, వీడియోస్ చేయండి అని చెప్పి. సో నాకు డైరెక్ట్ ఇలా ఫేస్ చేయాలంటే కొంచెం అన్ఈజీగా అనిపించింది ఇన్ని డేస్, సో నేను చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హెయిర్కి హెడ్ షేవ్కి కొంచెం ఎక్స్పీరియన్స్ వీడియో చేయగలరా? ఆ వీడియో నేను మళ్ళీ చేస్తా అండి. ఎక్స్పీరియన్స్ అయితే ఉంది లాంగ్ హెయిర్కి హెడ్ షేవ్కి. లాంగ్ హెయిర్ అన్నప్పుడు కొంచెం ఎలా అయినా కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తారు, హెడ్ షేవ్కి కొంచెం ఇలా ఉంటుంది హెడ్ షేవ్ చేస్తే. లాంగ్ హెయిర్కి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, హెడ్ షేవ్కి ఏం అంత టైం ఉండదన్నమాట. జస్ట్ మన నార్మల్ మెన్స్ ఎలా ఉంటారో అలా అనమాట, జస్ట్ ఆయిల్ ఇలా అప్లై చేసేయడం, హెడ్ బాత్ చేయాలన్నా జస్ట్ ఇలా చేయడం. అదే లాంగ్ హెయిర్ అయితే చాలా టైం టేకింగ్ పడుతుంది. హలో గాయస్, ఇప్పుడే మా చోటు బాబు లేచాడు, నిద్ర లేచాడు, రేషన్ కార్డు వచ్చిందని చెప్పా కదా, ఏమేమి ఇచ్చారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వీక్లీ వన్స్ అంటే వెన్స్డే అలా ఇస్తారనమాట. ప్రజెంట్ అయితే ఇవి ఇచ్చారు, ఎగ్స్ వచ్చి ఇవి ఇచ్చారు, 3 మిల్క్ వచ్చి 3 ప్యాకెట్లు ఇచ్చారంటే, ఎగ్స్ వచ్చి ఇలా ఇస్తారనమాట, రేషన్ వచ్చి ఇవి.
నిమిషం. ఇవి ఇచ్చారు ఈరోజు, ప్రతి వీక్ ఇలా ఇస్తారనమాట. మనకు పాలు వద్దు అనుకుంటే గుడ్లు అరవి ఇస్తారు, లేదు మాకు అసలు ఎగ్స్ వద్దు అంటే పాల ప్యాకెట్ వచ్చి 6 ఇస్తారనమాట. నేను 2 కావాలని చెప్తే ఇవి 3 ఇచ్చారు, ఇవి 30 ఇచ్చారు. ప్రతి వీక్లీ ఇవి కంపల్సరీ అనమాట. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఈ కూరగాయలు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఈసారి ఆనియన్స్ 2 ఇచ్చారు, లాస్ట్ టైం 6 ఇచ్చారు, లాస్ట్ టైం బనానాస్ ఇచ్చారు, ఇప్పుడు ఇది ఇచ్చారు. యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ ఎలా చేస్తున్నారు, కానీ వాళ్ళకి మాత్రం చేతులెత్తి దండం పెట్టాలండి నిజంగా. ఇంకా లాస్ట్ వచ్చేసి రీషేవ్ అయితే లేదండి, ఇంకా నెక్స్ట్ హెడ్ షేవ్ అనేది లేదు, ఇదే లాస్ట్ హెడ్ షేవ్, ఇదే నా లాస్ట్ ఇంకా గుండు అనమాట. ఇంకా హెడ్ షేవ్ అయితే లేదు, ఇంకా తర్వాత ఇంత హెయిర్ లాస్ట్ షార్ట్ హెయిర్ అవుతుంది. ఇంత వచ్చేంత వరకు నేనైతే ఖర్చు చేయను, తర్వాత దాన్ని బట్టి నేను లాంగ్ హెయిర్ పెంచుకోవాలా లేకపోతే ఉంచుకోవాలా అని చెప్పి నేను తర్వాత ఆలోచిస్తాను. షార్ట్ హెయిర్ ఇష్టం ఇప్పటి నుంచి. ఇంకా 1 షార్ట్ హెయిర్ వచ్చేస్తుంది, 2 లాంగ్ హెయిర్ వచ్చేస్తుంది నాకు. సో తర్వాత ఆలోచిస్తాండి, నేను లాంగ్ హెయిర్ అమ్మా లాంగ్ హెయిర్ వరకు మీరు కట్ చేయకుండా ఉండండి అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. నేను దాని గురించి తర్వాత ఆలోచిస్తాను, ఫస్ట్ షార్ట్ హెయిర్ వరకు వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసి మేము పిల్లలు తీసుకొని పార్క్కి వెళ్తాము, సో ఇక్కడ కొంచెం చోటు ఆడుకుంటాడు అన్నమాట. హెడ్ షేవ్ చేసేసరికి అందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారనమాట. ఇంకా నన్నైతే ఇంకా విచిత్రంగా చూస్తూ ఉన్నారు, ఇక్కడ చేయించుకోరేమో తెలీదు. ఇంకా పార్క్లో అయితే కొందరు పిల్లలు అయితే కొంచెం కమెంట్ కూడా చేశారు, ఆంటీ చూడు హెల్మెట్ పెట్టుకొని వచ్చిందని చెప్పి. ఇంకా అప్పటి నుంచి నేను ఆ క్యాబ్ కూడా పెట్టుకొని రావట్లేదు, డైరెక్ట్గానే వెళ్తూ ఉన్నాను. ఇక పెద్దవాళ్ళు వచ్చేసి మీ ప్రాపర్ ఎక్కడ మీరు పిల్లల వెంట్రుకలప్పుడు మీరు కూడా చేయించుకుంటారా పేరెంట్స్, అలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. చాలామంది ఇక్కడ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, కేరళ అలా ఉన్నారనమాట. మన తెలుగు వాళ్ళు వచ్చేసి ఒక 4 మెంబర్స్ ఏమో ఉన్నారు నాకు తెలిసి, ఇంకా అది మ్యాటరు. మంత్లీ వన్స్ వచ్చేసి ఇవి ఇస్తారండి, ఆట గోధుమ పిండి ప్యాకెట్ ఇది ఇచ్చారు. ఇంకా కొన్ని సాల్ట్ ప్యాకెట్, ఇది వచ్చి మినపప్పు, శనగపప్పు, కాఫీ పౌడరు, ఇంకా షుగరు, ఇది చక్కెర, ఆయిల్ ప్యాకెట్స్ 3 ఇచ్చారు లాస్ట్ మంత్ అన్నమాట. నేను ఇక్కడ ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఇది కూడా ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను ఆట గోధుమ పిండి. ఇంకా రేషన్ బియ్యం కూడా ఇస్తారు, ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను సంగటికి దోశలకు ఇవి యూజ్ చేస్తాను. నార్మల్ వచ్చేసి మేము కొనుక్కుంటాం అన్నమాట ఇక్కడ. ఇవి వచ్చేసి ఇక్కడ బయట కొంటాము.
నా వీడియోస్ చూసుకొని నేనే నవ్వుకుంటున్నాను. ఇదిగో మా చోటుబాబు కూడా నవ్వుకుంటున్నాడు చూడండి. నవ్వుతాను వచ్చాడు. అదన్నమాట, వీడియోస్ చేయాలంటే కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో మా హస్బెండ్ లేనప్పుడు కూడా మా హస్బెండ్ నవ్వుతుంటారు. సో అందుకనే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను అన్నమాట మీకోసం. చాలామంది కమెంట్ చేస్తున్నారు వీడియో చేయండి వీడియో చేయండి, అందుకోసం మీకోసం నేను ఈ వీడియో చేశాను. ఇంకో విషయం చెప్పాలి, హెడ్ షేవ్ చేయించుకోవాలి అనేది మొక్కబడైతే కాదు, పాప పుడితే బాబు పుడితే నేను ఇలా హెయిర్ ఇస్తానని చెప్పి అలా అయితే నేనేం మొక్కబడి అయితే లేదు. జస్ట్ మా మా విలేజ్లో అంటే మా సైడ్ అందరూ పిల్లల వెంట్రుకలకి అలా పేరెంట్స్ కూడా ఇస్తారనమాట. సో నేను కూడా అలా ఫిక్స్ అయి ఉన్నాను, నేను కూడా ఇవ్వాలి అని చెప్పి. సో అలా ఇచ్చా అన్నమాట. సో లాంగ్ హెయిర్ నుండి హెడ్ షేవ్ అయ్యేసరికి చాలామంది అలా కమెంట్ చేస్తున్నారు. సో మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుంది కదని చెప్పి నేను అలా ఫిక్స్ అయి ఉన్నాను అనమాట. రీసెంట్గా చాలామంది మళ్ళీ రీషేవ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. రీషేవ్ లేదు ఏం లేదండి, హెయిర్ గ్రోత్ నాకు బాగానే అవుతుంది. సో ఇంకా రీషేవ్ అయితే ఏం లేదు.